హలో, నేను విసిఎస్ రావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎన్నికల సర్వేను చేశారు. ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. సో మొత్తం డిస్టిక్ వైడ్, చిత్తూరు డిస్టిక్ మొత్తం 14 ఉన్నాయి. 14లో కూటమికి 6, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4, నువ్వానన్నట్టు 4 ఉన్నాయని చెప్పి ఇస్తున్నారు. దాంట్లో తమ్మలపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, పీలేరు తెలుగుదేశం పార్టీ, మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పొంగునూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తిరుపతి నువ్వానన్నట్టు ఉంది, కాది జనసేన పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, శ్రీకాళహస్తి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, సత్యవేడు నువ్వానన్నట్టుంది కానీ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీకి ఉంది, నగరి తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, గంగాధర నెల్లూరు నువ్వానన్నట్టుంది తెలుగుదేశం పార్టీకి అయితే ఎడ్జ్ ఉంది, చిత్తూరు నువ్వానన్నట్టుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, పూతలపట్టు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పలవనేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కుప్పం తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. ఇక అనంతపురం మొత్తం 14 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో కూటమికి 7, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4, నువ్వానన్నట్టు 3 ఉన్నాయి. రాయదుర్గం వచ్చేసి బ్యాటిల్ నువ్వానన్నట్టు ఉంది, తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. ఒరవకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుంతకల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, తాడిపత్రి నువ్వానన్నట్టుంది బట్ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీకి ఉంది, సింగనమల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అనంతపురం అర్బన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కళ్యాణదుర్గ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాప్తాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మడకశిర నువ్వానన్నట్టుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, ఇక హిందూపూర్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పెనుగొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ఇక కర్నూలు మొత్తం 14 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 6 కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6, నువ్వానన్నట్టు 2 ఉన్నాయని చెప్పి అంచనా వేస్తూ ఉంది. ఆలగడ్డ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, శ్రీశైలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, నందుకొట్టుకోరు నువ్వానన్నట్టుంది తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, కర్నూలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మనగానపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, దోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పత్తికొండ నువ్వానన్నట్టుంది తెలుగుదేశం పార్టీకి అయితే ఎడ్జ్ ఉంది, కోడమూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఆలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. ఇక కడప మొత్తం 10 అసెంబ్లీ సార్లు ఉన్నాయి. కూటమి 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2, నువ్వానన్నట్టు 6 ఉన్నాయని చెప్పి ఆ సర్వే సంస్థ అంచనా వేస్తుంది. బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, రాజంపేట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, కడప నువ్వానన్నట్టు ఉంది అక్కడ పోటీ, తెలుగుదేశం పార్టీకి అయితే ఎడ్జ్ ఉంది, కోడమూరు నువ్వానన్నట్టు పోటీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, రాయచోటి నువ్వానన్నట్టు పోటీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది, కమలాపురం నువ్వానన్నట్టు పోటీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, జమ్మలమడుగు అక్కడ నువ్వానన్నట్టుంది, బీజేపీకి ఎడ్జ్ కనిపిస్తుంది, ప్రొద్దుటూరు నువ్వానన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీకి అక్కడ ఎడ్జ్ ఉంది, మైదుకూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. ఇక నెల్లూరు మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు, దాంట్లో కూటమికి 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2, నువ్వానన్నట్టు 5 చోట్ల పోటీ ఉందని చెప్పి చెబుతుంది. కాన్స్టిట్యూన్సీ వైద్యం తీసుకుంటే కావాలి నువ్వానన్నట్టు పోటీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, ఆత్మకూరు నువ్వానన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎడ్జ్ ఉందని చెప్పి చెబుతుంది. కోవూరు నువ్వానన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గూడూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, వెంకటగిరి నువ్వానన్నట్టు పోటీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఎడ్జ్ అయితే ఉంది, ఉదయగిరి నువ్వానన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఎడ్జ్ ఉంది. ఇక ప్రకాశం మొత్తం 12 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంది, దాంట్లో కూటమి 6 గెలిచే అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4, నువ్వానన్నట్టు 2 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఆ నియోజకవర్గాల వారీగా తీసుకుంటే ఎర్రగొండపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పచ్చూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అద్దంకి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చీరాల నువ్వానన్నట్టు పోటీ ఉంది కానీ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, సంతనోతులపాటు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఒంగోలు నువ్వానన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కొండేపి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గిద్దలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కనిగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక గుంటూరు డిస్టిక్లో 17 ఉన్నాయి మొత్తం, కూటమి 7 గెలిచే అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5, నువ్వానన్నట్టు 5 ఉన్నాయని చెప్పి అంచనా వేస్తుంది. నియోజకవర్గాల వారీగా పెదకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, తాడికొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, పొన్నూరు నువ్వానన్నట్టు పోటీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్పి ఇస్తూ ఉంది. సో ఇది విచిత్రమైనటువంటి పరిణామం. వేమూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, రేపల్లె నువ్వానన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సో తెనాలి అనేది, పొన్నూరు అనేది రెండు కూడా
ఆశ్చర్యకరమైనటువంటి అంచనా వేసింది ఈ సర్వే. ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుంటూరు వెస్ట్ వైసీపీ గెలవబోతుంది, గుంటూరు ఈస్ట్ నువ్వన్నట్టు పోటీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, చిలుకూరుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, వినుకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గురజాల నువ్వన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, మాచర్ల నువ్వన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. ఇంకా కృష్ణా జిల్లాలో 16 ఉన్నాయి, కూటమి 6, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5, నువ్వన్నట్టు 5 చోట్ల పోటీ ఉన్నట్టు అంచనా వేస్తుంది. నియోజకవర్గాల వారిగా తిరువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, నూజివీడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, గన్నవరం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, గుడివాడ నువ్వన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కైకలూరు బీజేపీ గెలిచే అవకాశం ఉంది, పెడన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మచిలీపట్నం నువ్వన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అవనిగడ్డ నువ్వన్నట్టు పోటీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పామర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పెనమలూరు నువ్వన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, విజయవాడ వెస్ట్ బీజేపీ గెలవబోతుంది, విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విజయవాడ ఈస్ట్ నువ్వన్నట్టు పోటీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, మైలవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, జగ్గయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. వెస్ట్ గోదావరి 15 ఉన్నాయి మొత్తం, దాంట్లో కూటమి 7 గెలిచే అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3, నువ్వన్నట్టు 5 ఉన్నాయని చెప్పి అంచనా వేస్తుంది. నియోజకవర్గాల వారిగా తీసుకుంటే కొవ్వూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నిడదవోలు జనసేన గెలవబోతుంది, ఆచంట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పాలకొల్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సాపురం జనసేన గెలవబోతుంది, భీమవరం నువ్వన్నట్టు పోటీ ఉంది బట్ జనసేన్కి ఎడ్జ్ ఉంది, ఉండి నువ్వన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తణుకు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తాడేపల్లిగూడెం జనసేన గెలవబోతుంది, ఉంగుటూరు నువ్వన్నట్టు పోటీ ఉంది, జనసేన గెలవబోతుంది, దెందులూరు నువ్వన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ ఉంది, ఏలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గోపాలపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పోలవరం నువ్వన్నట్టు పోటీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, చింతలపూడి తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. ఈస్ట్ గోదావరి తీసుకుంటే మొత్తం 19 ఉన్నాయి, కూటమికి 11, వైసీపీకి 3, నువ్వన్నట్టు 5 ఉన్నాయని చెప్పి అంచనా వేస్తుంది. నియోజకవర్గాల వారిగా తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పిఠాపురం జనసేన గెలవబోతుంది, కాకినాడ రూరల్ జనసేన గెలవబోతుంది, పెద్దాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కాకినాడ సిటీ నువ్వన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, రామచంద్రాపురం నువ్వన్నట్టు పోటీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, ముమ్మడివారం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాజోలు నువ్వన్నట్టు పోటీ ఉంది, జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది, గన్నవరం జనసేన పార్టీ గెలవబోతుంది, కొత్తపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మండపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాజానగరం నువ్వన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, రాజమండ్రి సిటీ నువ్వన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ఇంకా విశాఖపట్నం మొత్తం 15 ఉన్నాయి, కూటమికి 7, వైసీపీకి 1, నువ్వన్నట్టు పోటీ 7 ఉన్నాయని చెప్పి అంచనా వేస్తుంది. నియోజకవర్గాల వారిగా భీమిలి నువ్వన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విశాఖపట్నం సౌత్ నువ్వన్నట్టు పోటీ ఉంది, జనసేనకు ఎడ్జ్ ఉంది, విశాఖపట్నం నార్త్ నువ్వన్నట్టు పోటీ ఉంది, వైసీపీకి ఎడ్జ్ ఉంది, విశాఖపట్నం వెస్ట్ నువ్వన్నట్టు పోటీ ఉంది, వైసీపీకి ఎడ్జ్ ఉంది, గాజువాక తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చోడవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మాడుగుల నువ్వన్నట్టు పోటీ ఉంది, వైసీపీకి ఎడ్జ్ ఉంది, అరకు వ్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పాడేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అనకాపల్లి జనసేన పార్టీ గెలవబోతుంది, పెందుర్తి నువ్వన్నట్టు పోటీ ఉంది, జనసేనకు ఎడ్జ్ ఉంది, ఎలమంచిలి నువ్వన్నట్టు పోటీ ఉంది, జనసేనకు ఎడ్జ్ ఉంది, పాయకారావుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో టోటల్గా చూసే విజయనగరం చూస్తే 9 ఉన్నాయి, 9లో కూటమికి 1, వైసీపీకి 3, 5 నువ్వన్నట్టు పోటీ ఉంది. కాన్స్టిట్యూన్సీ వైజ్ చూస్తే కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పార్వతీపురం నువ్వన్నట్టు పోటీ ఉంది, వైసీపీకి ఎడ్జ్ ఉంది, సాలూరు నువ్వన్నట్టు పోటీ ఉంది, వైసీపీకి ఎడ్జ్ ఉంది, బొబ్బిలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చీపురుపల్లి బ్యాటిల్ నువ్వన్నట్టు ఉంది, వైసీపీ ఎడ్జ్ ఉంది, గజపతి నగరం వైసీపీ గెలవబోతుంది, నెల్లిమర్ల వైసీపీ గెలవబోతుంది, విజయనగరం నువ్వన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, శృంగవరపుకోట నువ్వన్నట్టు పోటీ ఉంది, వైసీపీ ఎడ్జ్ ఉంది. శ్రీకాకుళం మొత్తం 10 ఉన్నాయి అసెంబ్లీ సెగ్మెంట్, దాంట్లో కూటమికి 6, వైసీపీకి 0, బ్యాటిల్ మాత్రం 4, అంటే 4 చోట్ల నువ్వన్నట్టు పోటీ ఉంది. ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పలాస నువ్వన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, తెక్కలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పాతపట్నం నువ్వన్నట్టు పోటీ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఆమదాలవలస తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, హెచ్చర్ల నువ్వన్నట్టు పోటీ ఉంది, బీజేపీ గెలవబోతుంది, నరసన్నపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాజం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పాలకొండ నువ్వన్నట్టు పోటీ ఉంది, జనసేన పార్టీ గెలవబోతోంది.
ఇక మొత్తం టోటల్గా సర్వే సమ్మరీ చూస్తే కనుక 175 అసెంబ్లీ స్థానాల్లో కూటమి 116 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 59 స్థానాలకి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో పార్టీ వైజ్ చూసుకుంటే తెలుగుదేశం పార్టీ క్లియర్గా 69 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఎడ్జీ 27 ఉంది, ఎడ్జీలో 27 ఉన్నాయి. సో టోటల్గా 96 స్థానాల్లో ఒక తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. జనసేన పార్టీ క్లియర్గా 8 చోట్ల గెలిచే అవకాశం ఉంది. ఎడ్జ్లో అంటే ఎడ్జ్ ఉన్నటువంటి జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నటువంటి 8, టోటల్గా 16 స్థానాల్లో కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఉంది. 16 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ వచ్చేసి క్లియర్గా 3 చోట్ల గెలిచే అవకాశం ఉంది. అసెంబ్లీ సెగ్మెంట్లో 1 ఎడ్జ్ ఉంది, టోటల్గా 4 చేజిక్కుచుకునే అవకాశం ఉంది. అంటే జనసేన పార్టీ మొత్తం 21లో 16, బీజేపీ వచ్చేసి మొత్తం అక్కడ 8లో 4 గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ 96 తెలుగుదేశం 144లో 96 తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. వైసీపీ క్లియర్గా 39 మాత్రమే ఉన్నాయి, 20 ఎడ్జ్ ఉన్నాయి. సో టోటల్గా 59 కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ అంచనా వేస్తుంది. క్లియర్గా 39 మాత్రమే ఉన్నాయి వైసీపీకి. ఒకవేళ కనుక వన్ సైడ్ ఓటింగ్ జరిగితే ఈ 39కి మాత్రమే వైసీపీ పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది. సో ఈ సర్వే సంబంధించి రేవంత్ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఈ సర్వే చేసినటువంటి సంస్థ రేవంత్ రెడ్డికి సంబంధించిన సన్నిహితుడు సంస్థ కాబట్టి రేవంత్ రెడ్డికి తెలిసే ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ పేరు పెట్టాము. సో ఆ సంస్థ పేరు మేము రివీల్ చేయట్లేదు, బట్ ఆ సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం 100కి 100% ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి క్లియర్గా ఉంది. సో దీనిపైన మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.